మీ మొబైల్ ఫోన్లో వెంటనే చోటా న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నిజం తాగదు, చోటా న్యూస్ లో వార్త ఆగదు. ఎన్నమ్మా చిట్టిరా, దాని సిగ్గులేదా? మొన్న కదా ఇంటికి రావద్దని చెప్పా, మళ్ళీ వచ్చింది ఇది. ఏహే, నేననేది చిట్టి పాట. మళ్ళీనా? మొన్నే కదా మరీ రీసెంట్ వచ్చేలా పాడు. అది 100,000 రూపాయలదిరా. మరి ఇది 50,000. అంటే 2 కలిపితే 150,000. ఆ ఈడ్చిడ్చి కొట్టినా నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. నిన్నడిగా చూడు, నాకు బుద్ధి లేదు. నిజమే అంటావురా అంటావు, పెద్దోడి అయిపోయావుగా, ఏదైనా అంటావు. అమ్మా అట్లా కాదమ్మా. నిన్ను నవమాసాలు మోసి కాని. ఎంత అన్నావు? నవమాసాలు? అది కాదు, డబ్బులు ఎంత? 5,000. 6,000 పంపిస్తున్నా. సరే సరే. ఎరా అబ్బాయి, ఏంటి సంగతులు? ఏమున్నాయి నువ్వే చెప్పాలి. అవునా, అర్జెంటుగా ఒక 2,000 కొట్టరా. 2,000? ఎందుకురా, ఇప్పుడే మా అమ్మకి 6,000 చదివించా, నీకెందుకు 2,000? ఏం లేదురా, ఎన్ పాకెట్లో కట్టడానికి. ఊరా పోయి పోయి దాంట్లో ఎందుకు తీసుకున్నావురా డబ్బులు? ఏం లేదురా, క్రెడిట్ ఫ్లైలో కట్టడానికి. ఏం అందులో కూడా డబ్బులు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు? స్లైస్లో కట్టడానికిరా. ఓడి అమ్మ, జీవన చక్రం గురించి నా కానీ ఈ వడ్డీ చక్రాలు ఏంట్రా? అవన్నీ ఎందుకురా, నువ్వు అమౌంట్ కొట్టు. నువ్వు అట్లే ఉండి కొడతా, నా రక్తం తాగంట్రా. ఆహా, ఏముంది ఏముంది? అర్థం అవ్వాలంటే మనోనేత్రంతో చూడాలరా. మనకు అన్ని నేత్రం లేవులే కానీ నువ్వు కానీ. హాయ్ ఎస్కే. హాయ్ షన్ను. హలో, ఇక్కడ నేను కూడా ఉన్నా. హలో కసాయి. కే సాయి. సరే కానీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు. అద్దరిపోయింది మామా. కూల్ కదా, నిన్ననే కోటీలో కొన్నాను. అయినా సడన్ గా ఈ గెటపోయింది. అయ్యో నీకు తెలీదా, ఇవాళ ట్రెడిషనల్ డే. వన్ సెకండ్. వీడేడి ఏంటి ఎస్కే, అంత చిరాగ్గా ఉన్నావు. నా బతికే అంతలే. సర్లే కాని మన వాళ్ళందరు ఎక్కడ? యాడ్స్ వచ్చారు వీళ్ళంతా, ఒక్కడూ కనిపించలా. ఫాదర్, ఎవరు మీరు? అరే ఎస్కే. హే, ఈ గొంతు వచ్చే మన అలెగ్జాండర్ ఉంది కదా. గొంతే కాదు, మనిషి కూడా అలెగ్జాండరే. అంటే ఈరోజు ట్రెడిషనల్ డే అన్నారుగా. ట్రెడిషనల్ డే అంటే ఇలా రెడీ అవ్వమని కాదురా, నీటిగా ఏ పంచో ఏ లుంగో ఏదో కట్టుకోమని రమ్మని, అంతేకాని ఇలా రమ్మని కాదు. మా ట్రెడిషన్ ఇంతే కారా? అయితే ఇలా రెడీ అవసరం. బై ది వే షన్ను, నీ సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఫాదర్, చర్చి టైం అయింది, మీరు వెళ్ళండి. కానీ ఇన్ని రోజులు వీడికి బుర్ర మరబుద్ధి సైజులు అన్నీ ఉందనుకున్నా, ఇప్పుడు పూరా ఖాళీ అని అర్థమైపోయింది. ఇంకెన్ని దరిద్రం చూడాలో. అటు చూడు ఒకసారి. ఏంటది దరిద్రం? అది ఖచ్చితంగా సునీత. ఏంటది ఎవరే నువ్వు? లుకామా లుకామా, బనానా బనానా. ఏంటి ఆపరేషన్ చేసుకున్న తాజాలో ఇలా మారిపోయావు? ఆఫీస్ ట్రెడిషన్ డే అంది అందుకే. ట్రెడిషనల్ డే అంటే ఇక లంగా ఒడిలో శారీయో ఇవి వేసుకుని రమ్మని, అంతేగాని గుడారాల్లో కుట్లు వేసుకునే వాళ్ళు. ఏంటి గిటపు, ఇది మా ట్రెడిషన్. ఇలా రెడీ రమ్మని కాదు. ఏ, నోరు కంట్రోల్లో పెట్టుకో. నువ్వు బ్రెయిన్ కంట్రోల్లో పెట్టుకో. టేక్ రెస్ట్. వెళ్ళు వెళ్ళు నువ్వు. ఎస్కే, ఇంత క్రియేటివిటీ మనల్ని వర్క్ లో ఎందుకు చూపిరు? ఇక్కడ చూపిస్తేనే అలాంటిది ఇంకా వర్క్ లో చూపిస్తే అదంతా ఏం లేదు. నెక్స్ట్ ఏంటి అసలు? ఎస్కే, బాబో నా వాళ్ళు కాదు వెళ్ళతో. సరే కానీ నేను మీటింగ్ రూమ్ లోకి వెళ్తున్నాను, అందరినీ తీసుకుని వచ్చేసి. పోండి. అరే ఎస్కే, ఎలా ఉన్నానా? రేయా, అయినా నీకు మాకు డైలాగులు లేవు కదా. నువ్వు డైలాగులు వేయట్లేదా? నేనే వేసుకున్నానే. ఆయన ఏంది గెటప్పు, ఏదో రికార్డింగ్ డాన్స్ నుంచి పారిపోయించినట్టు. వద్దుకు, అది ఒకటే తక్కువలే కానీ. మరి ఏందన్నా ఈ గెటప్? ఏ బాగాలేదా? అంటే కొంచెం ఓవర్ అయింది. ట్రెడిషనల్ డే అన్నారుగా, అందుకే పద్ధతిగా లుంగి కట్టుకుని వచ్చా. ఆఫీస్ వాళ్ళు చెప్పింది పట్టు పంచ గంజి సొక్క వేసుకొని రమ్మని, అంతేగాని ఏదో సమరసంగా పూరించడానికి పోతున్నట్టు. ఏందన్నా ఈ గెటప్?
నా కంఫర్టే నా ట్రెడిషన్. నువ్వు కొంచెం ఊపడం ఆపు. ఏ కుళ్ళురా నీకు, రేడింగ్లో దొరికిపోయిన రాయిడ్లా ఉన్నావు. నీ ఇల్లు ఉన్నాయి, నీ ఇల్లు పని చూసుకున్నావు. పోతాంలే నాలుగు ఇంగిలో. షన్ను, మన ఆఫీస్లోకి ఏదైనా షూట్ జరుగుతుందా? అయ్యో అలా ఏం లేదే. మరి మన ఆఫీస్లో హీరోయిన్ వచ్చిందండి. మరీ హైక్ కోసం ఇంత దిగజారుతావు అనుకోలేదు. నువ్వు హే హీరోయిన్ వచ్చి మన టీఎల్లా మాట్లాడుతుందిగా. నేను మీ టీఎల్నే. అవునా? ఇట్స్ మెడికల్ మిరాకిల్. అసలు నమ్మలేకపోతున్నా. నమ్మాలి, చెప్తున్నారు కదా. అయ్యో నమ్ము. అంటే సడన్ గా చూసి ఏంటి అనుష్క మొక్కలో ఉంది అనుకుంటున్నాను. కొంచెం హైడ్ కూడా తక్కువ. ఏంటో కజ్జా ఎలా ఆ ఫాదర్ లోపల ఉన్నారు. ఫాదరా అనుకుంటే వెళ్ళిపో. కుర్రు దొరా, నువ్వెప్పుడు వచ్చావు? నాయన విజయ దేవరకొండ దొర నాలో పలుకుతున్నాడు. ఆ చెయ్యిటివ్వు. షబ్బా, కొండ దొర, బొండ దొర, చిన్న దొర, పెద్ద దొర, ఈ దొరలందరూ నాతో బలికారులే. కానీ నువ్వు వేరే చేసి చూసుకో. అట్టా కాదు నాయన, దొర నీకు కొన్ని విషయాలు చెప్పమన్నాడు. దొర నీ గురించి ఆల్రెడీ చాలా విషయాలు చెప్పాడు, చెప్పమంటావా? అట్టాగైతే నేను వేరే వాళ్ళకి చెప్పమంటావా? అక్కడ చెప్పు. అట్టాగైతే మొదటిగా నా కూన అడవి కూన కషి కూన చిచి సునీతని పిలుద్దాం. పిలిచేద్దాం. ఇదిగో అడవి కూన. ఆ చెయ్యిటు పడి దొర ప్రతి ఒక్కరు చదువుతున్నావు. నీకు పెళ్ళయిందే అది ఊరంతా తెలుసు. నీ పెనిబిటికి నీకు పడట్లేదే కూన. అది ఆఫీస్ అంతా తెలుసు. కొత్తది కొత్త చెప్పు. కొత్తదంటే నీకు దగ్గరలో రెండవ మనవి ఉందే కూన. ఏంటి? ఆ కాదే కూన, ఆ సొగసరి ఇక్కడే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు. ఏం కూసో? వాడు ఎవడో కాదే కూన, పోటుగాడు, దీడుగాడు, 101 జిల్లాల అందగాడు. దొర నీకోటి అర్థం అవ్వట్లేదు. నీ ఓ గండం ఉంది, అది నీ ముందరే ఉంది, అది నీకు తెలియకుంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి దొర, ఇద్దరి పిసికేస్తుంది. నీకు జాతకం చెప్పడం రాదు, ఏం రాదు, సోది. దొర నువ్వు ఊపించుకునేదే కాక నన్ను కూడా ఊపిస్తున్నావు. కొంచెం మా ఓడి చెయ్యి చూడు. దొర ఏది? దొర నీ చెయ్యి. ఏమైంది? ఏముంది అవడానికి, మొత్తం పొగేగా, రేఖలన్నీ పోయాయి. ఇక నువ్వు కూడా వెళ్ళిపో. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. చైల్డా? అది అంత లేదు దొర, ఇంకొకరిని పిలుస్తాడు. పిలుపు. దొర దొర దొర, నన్ను మర్చిపోయా దొర? నిన్నెలా మర్చిపోతానే కూన, ఆ చెయ్యిటివ్వు. దొర తడిమించాలి, ఎలా చెప్పు. అదే నేను కూన, నీ జీవితంలో మరవలేనిది, మరపురానిది జరుగుతుంది. నిజమే? ఏంటిదది? అదేనే కూన, నీకు కావలసిన వాడు నీ జాతకుడు నీ దరిదాపుల్లోనే ఉన్నాడు. అంతేకాదే కూన. నాకు చెప్పువా? నీవు ఎవరు? షన్ను. తినుటకు అనుకూలము లేని వస్తువును మేము ముట్టము. వెళ్ళిపో. సోదర ఏంటి? చెయ్యి. ఏం చేయాలి? చేసి అది కాదు, కుడి చెయ్యిపు. ఇచ్చా. ఆహా యమజాతకుడు. ఆ విషయం నాకు తెలిసిన నా కజ్జికాయ. ఏమిటి కజ్జికాయ? ఆగు ఆగు దొరా. ఏంటి ఆగేది? నాలుగు నీళ్ళ నా కజ్జికాయ. వామ్మో, అసలు ఏంటి ఎస్కే వీళ్ళందరూ ఇలా ఉన్నారు? అసలుకు ఈరోజు ట్రెడిషనల్ డే పెట్టినందుకు మన టీఎల్ అనాలి. ఇవి వేసుకొని రమ్మని అంతేగాని గుడారాలు. హాయ్ సాయి. సచ్చింది రెడీ. ఎంత ఇబ్బందిగా ఉంది తెలుసా?
just want to be a better person. I deserve this. I just want to break these chains. Credit play go tanra chain. You know many ones said so they get famous. When I said it. Ray aska ela unnana. Ore anna malli. I'm a make it. Fake friends but my downfall is toxic. Day one started the outlaws for profit. All I do is write verses, no talking. All I do is put the work in, no option. This was everything I ever wanted. Created a legacy off of me just being honest. And the fake ones hate but it's all to no avail. They want to see.